షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ప్యూరే 1 కేజీ, బనానా ప్యూరే 1 కేజీ, షుగర్ ఫ్రీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్. సో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఏంటి, ఏం చేయాలి? ముందుగా ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం పైనాపిల్ పీల్ చేసిన తర్వాత జస్ట్ దాన్ని ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ప్యూరే అంటే పేస్ట్ని తయారు చేసుకుందాం. ఓకే, సింపుల్, ఎవరి ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. అది బనానాని కూడా ఏంటంటే మనం ఫైన్ పేస్ట్. ఓకే, సో రెండు ఒకేసారి మిక్స్ చేసుకో. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి అంటే బనానా ఏంటంటే మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి దీని ప్రొసీజర్ కూడా చాలా తక్కువ టైం అన్నమాట. అంటే నార్మల్గా బనానా చలో చేస్తుంది అండ్ కొంచెం పైనాపిల్ బాడీకి హీట్ అంటారు కదా, సో ఇది ఎలా ఉపయోగపడుతుంది యాజ్ అ జామ్? బేసిక్ ఏంటంటే పైనాపిల్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే కొన్నిసార్లు లేడీస్కి ఏంటంటే ఇది సిచ్యువేషన్ బట్టి యూజ్ చేయవలసింది ఉంటుంది, అది అందరూ తెలిసిన ఫ్యాక్టే అది. అంతేకాకుండా దీంట్లో సి విటమిన్ అలాగే ఫైబర్ కంటెంట్స్ అంటే పీచు పదార్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి డైజెషన్, అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ మలబద్ధకం అనేది చాలా మందికి ఉంటుంది చూసారా. సో అందుకని ఆఫ్టర్ మీల్ తీసుకుంటే ఏంటంటే మనకి ప్రాపర్ డైజెషన్తో పాటు ఈ మలబద్ధకం ఇవన్నీ కూడా ప్రాపర్గా క్లియర్ అయిపోతాయి అనమాట. సో అట్ ద సేమ్ టైం మీరు బనానా కూడా ఇందులో మిక్స్ చేస్తారు కదా, సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? బనానా ఏంటంటే అందరికీ తెలిసిందే, ఏంటంటే మెయిన్ చాలా మంది ఏంటంటే ఈ పల్చగా ఉంటారు కదా దాన్ని, అంటే సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎస్ ఇది తీసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి లావు చేస్తుంది, అంటే వెయిట్ ఎక్కువ ఇస్తుంది అనమాట. అలాగే వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఏంటంటే వెయిట్ గెయిన్ చేస్తుంది. దట్ ఈస్ బనానా స్పెషల్ అనమాట. ఓకే ఓకే, అంటే మన జీన్స్ లో ఉన్న ప్రకారం బట్టి ఏంటంటే బనానా దాన్ని అది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఓకే, అంటే మన బాడీకి ఎలా కావాలనుకుంటే అది అలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఎంతవరకు ఇలా ఉండాలి? మనకి ఒక 20 మినిట్స్ ఏంటంటే ఇది ప్రాపర్ గా మనకి బాయిల్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో షుగర్ ఫ్రీ పౌడర్ ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. మనకి ఏంటంటే మనం ఏదైనా జామ్ బాటిల్ మనం డైరెక్ట్గా మార్కెట్లో పర్చేస్ చేస్తే షుగర్ ఫ్రీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే షుగర్ ఫ్రీ జామ్స్ ఎక్కడ లేవు. సో షుగర్ ఏంటంటే ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనము ఈ షుగర్ ఫ్రీ పౌడర్ తీసుకుని ఇంట్లోనే మనం జామ్ తయారు చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు షుగర్ ఫ్రీ పౌడర్స్ బయట నుంచి కొనకుండా మనం నార్మల్గా ఇంట్లో చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో చేయడం కష్టం, ఎందుకంటే షుగర్తో చేస్తే అది షుగర్ ఉంటుంది దాంట్లో. ఓకే, సో షుగర్ ఫ్రీ మనకి ఏంటంటే బయట దొరుకుతుంది, అంతేగా టాబ్లెట్స్ కూడా చిన్నవి దొరుకుతున్నాయి అనమాట. జస్ట్ దాన్ని మనం పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. ఓకే. తర్వాత దాల్చిన చెక్క, ఇది ఏంటంటే ఫ్లేవర్ గురించి. ఓకే, ఇది మంచి ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది అనమాట దాల్చిన చెక్క వేయడం వల్ల అనమాట. సో నార్మల్గా మనం స్వీట్స్లో ఎక్కువ వేయడం చూస్తూ ఉంటాము. అవును. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 20 to 25 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఓకే, 20 మినిట్స్ వరకు అలా ఉంచాలి. ఓకే, ఓకే 20 మినిట్స్ మనకి, యా ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయింది చూసారా, అంటే మనకి థిక్గా అయిపోయింది. ఓకే, సో ఏంటంటే ప్రాపర్గా ఏంటంటే మనం కుక్ చేయాలి. జామ్ అంటే ప్రాపర్గా ఏంటంటే ఫ్రూట్స్ కాబట్టి దాంట్లో పచ్చిదనం ఏది ఉంటుందో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనుకోండి, మనకి ఏంటంటే జామ్ రెడీ అయిపోయినట్టే. సో యాజ్ ఇట్ ఈస్గా జామ్ ఎలా ఉందో అలా ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇంకోటి ఏంటంటే మనకి దీని కుకింగ్ ప్రొసీజర్ కూడా చాలా తక్కువ టైం అనమాట. ఇంకో దీంట్లో మన కలర్స్ కూడా ఏది మనం యూజ్ చేయలేదు. సరే, ముందు మనకు ఫ్రూట్స్ కనుక కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ విధానం చేసుకోవచ్చు. తర్వాత ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, జస్ట్ 3-4 ఐటమ్స్తో మనకి ఏంటంటే అయిపోయింది అనమాట. అండ్ ఇంట్లో దొరికే ఐటమ్స్ ఏవి కూడాను ఫ్రూట్స్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సో అప్పటికప్పుడు మనకేంటంటే బ్రెడ్లోని కానీ లేకపోతే రోటీస్లో ఈవెన్ అలాంటి దాంట్లో కూడా మనం చాలా మంది రోటీస్ కూడా పుల్కాలు కూడా దీంతో తింటారనమాట జామ్స్తో. ఆ టైంలో ఏంటంటే ఇంట్లో వంట ఉండడం బద్ధంగా అనిపించింది అనుకోండి, సరే ఏదో ఒకటి అయిపోయింది ఇప్పుడు మీరు చూపించేది. సో ఏదో ఒకటి చేసేద్దాం తినేద్దాం అని ఒక ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి జామ్స్ కూడా మనం ఇంట్లోనే ముందుగా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అనమాట. సో ఇది రెడీ అయ్యింది కదా, ఇప్పుడు మనం దీన్ని స్టోరేజ్ కూడా చేసుకోవాలి, బట్ నార్మల్ టెంపరేచర్లోకి రావాలి. బేసిక్గా హాట్ మనం ఫ్రిడ్జ్ డైరెక్ట్గా పెట్టకూడదు. సో ఇది సైడ్ పెట్టుకుందాం, జస్ట్ మన నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకుందాం.
షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ అండి. సో నిజంగా చాలా టేస్టీగా ఉండబోతుంది. సో మరి ఇందాక మనం కంటైనర్లో వేడిగా ఉందని పక్కన పెట్టేస్తాం, అండ్ టేస్ట్ కూడా చూడలేదు. ఆ రెసిపీని ఒకసారి చూద్దాం. అది కూడా నాకు తెలిసి ఆల్రెడీ చాలా టైం అయింది, సో అది కూడా తీసుకొస్తాం. షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్. ఇది కూడా ఏంటంటే మనకి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చింది, చూసారు కదా. ఎస్, సో ఇప్పుడు కరెక్ట్ గా జామ్ లాగా ప్రిపేర్ అయిపోయిందండి. నిజంగా టేస్టీ టేస్టీ షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ రెడీ అయిపోయిందండి. షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ కి కావాల్సిన పదార్థాలు, చేసే విధానం మరోసారి మీకోసం చూద్దాం. షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ప్యూరే 1 కేజీ, బనానా ప్యూరీ 1 కేజీ, షుగర్ ఫ్రీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్. షుగర్ ఫ్రీ పైనాపిల్ బనానా జామ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి పైనాపిల్ ప్యూరీ బనానా ప్యూరీ వేసి ఆ తర్వాత షుగర్ ఫ్రీ పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్ కి వచ్చాక ఈ జామ్ ని 25 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.